ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలి. ఇదే ఇప్పుడు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. ఆ మాటకొస్తే అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసమే కదా. కాకపోతే జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ప్రతిష్టాత్మకం. ఈసారి ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటే ప్రతిపక్షాలను పూర్తిగా అణచివేయొచ్చు. రాజధాని అమరావతితో సహా రాష్ట్రాన్ని తనకి ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీని కోలుకునే విధంగా దెబ్బ కొట్టొచ్చు. తొలిసారి సీఎం కనుక తన పాలనకు వచ్చే ఎన్నికలకు రెఫరెండంగా చెప్పుకోవచ్చు. అందుకే జగన్ ఈసారి ఎన్నికలకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహాల్లో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ను రంగంలోకి దించిన జగన్ వారి వ్యూహాలకు అనుగుణంగా సోషల్ మీడియాను సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా జగన్ మరో వ్యూహాన్ని రచించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఈసారి ఎన్నికలను ఒకే విడతలో కాకుండా 3 నుంచి 7 విడతల్లో నిర్వహించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లుగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఏపీలో ఒక దశలో ఎన్నికలు జరగక ఇప్పుడు దశల వారీగా ఎన్నికలు జరపాలని జగన్ కోరుతున్నట్లుగా కథనాలొస్తున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరిగితే ఎంత అధికారంలో ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా పోల్ మేనేజ్మెంట్ చేయడం కష్టమవుతుంది. అందులోనూ ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కళ్లకు కడుతున్న పరిస్థితుల్లో ఎంత అధికారాన్ని అడ్డుపెట్టుకున్నా ప్రజాగ్రహాన్ని బలప్రయోగంతో అణచివేయడం అంత సులువేం కాదు. అదే దశల వారీగా జరిగితే ఒక్కో దశలో జరిగే ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అధికారంలో ఉండే పార్టీలకు అందున రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీకి ఇలా దశల వారీ ఎన్నికలతో అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే జగన్ ఈ తరహా ప్రతిపాదనను కేంద్రం ముందుంచినట్లుగా తెలుస్తోంది. అయితే 175 మాత్రమే స్థానాలున్న ఏపీలో ఇలా దశల వారీగా ఎన్నికలు అవసరమా? అసలు ఎన్నికల కమిషన్ ఈ తరహా ఆలోచన చేస్తుందా అంటే ఆ అవకాశం లేకపోలేదు. గత ఏడాది గుజరాత్ ఎన్నికల్లో 2 ఫేజ్లలో, మణిపూర్లో 2 ఫేజ్లలో, యూపీలో 7 ఫేజ్లలో ఎన్నికలు జరగగా ఈ 3 రాష్ట్రాల్లో మణిపూర్ ఏపీ కంటే తక్కువ సీట్లున్న రాష్ట్రం. అంతకుముందు 2021లో 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను 8 ఫేజ్లలో నిర్వహించారు. కనుక ఏపీలో విడతల వారీగా ఎన్నికలను నిర్వహించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇక ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే 175 సీట్లు ఉండగా మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని వైసీపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ పెద్దల్లో కలిసిన జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు వారి వద్ద ఒక ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ బీజేపీ చెప్పినట్లుగా నడుచుకుంటుందా అంటే ఇండియాలో ఏదైనా సాధ్యమే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల కమిషన్ మధ్య ఆమాత్రం సంబంధాలు ఉండడం సహజమే. అందుకే ఈ మధ్యకాలంలో దేశంలో జరిగిన ఎన్నికలను చూస్తే దాదాపుగా బీజేపీ సౌలభ్యంగా ఉన్న రోజుల్లోనే పోలింగ్ జరిగింది. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి కోరినట్లుగా 7 విడతల్లో అంటే కష్టమైన పనే కాగా అందుకు ఏసీ అంగీకరించకపోవచ్చు. కానీ 3 నుంచి 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.